వెలుగు పట్టణ సమైక్య నుంచి ఇక్కడ మహిళలందరం కలిపి జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 10 మందికి సేవ చేస్తూ అందరి హృదయాల్లో ఉండాలని తండ్రిలాగా కోరుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి అన్ని పథకాలు చేరవేస్తూ మన డాక్రా మహిళలకు కూడా ఎంతో సేవ చేస్తున్నందుకు ఒక అన్నదమ్ముడిగా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు ఆయనకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అభిమానాన్ని చాటుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మాకు అందరికీ నా నమస్కారాలు. మా అందరి తరపున, మా మహిళలందరి తరపున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా మహిళలందరి సమక్షంలో జగన్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నిండు నూరేళ్ళు అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా పేద ప్రజలకి సేవ చేసుకునే భాగ్యం ఆయన కలగజేయాలని మా మహిళలందరి తరపున థ్యాంక్ యూ సీఎం సార్. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కేక్ కటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడు శరద్ థియేటర్లో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ దాదాపు 70 మంది బ్లడ్ డొనేషన్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. దాదాపు మధ్యాహ్నం సాయంత్రం దాకా ఆ క్యాంపు కొనసాగవచ్చు. కానీ మరి మీతో కలిసి 4 మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతో లక్ష్మి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు మరి మహిళల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి మహిళలు గర్భం దాళించిన గర్భిణీ స్త్రీలకి మరి పోషకాహారం దగ్గర నుంచి తరువాత పుట్టిన పిల్లవాడికి మరి ఆ తల్లికి కూడా మరి ఆ పోషకాహారం, తరువాత ఆ పిల్లడు పెరిగి పెద్దయి మరి స్కూల్లో చేరినప్పుడు అమ్మ ఒడి స్కీమ్ కింద కూడా మరి తల్లులకి ఆ అమ్మ అకౌంట్లోకి ఆ డబ్బులు వేస్తూ ఉన్నారు. అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని కొంతమంది మరి వాళ్ళ పిల్లల్ని ఆ పని కూలీ నాన్నలకి మరి ఇంట్లో పనికి పంపిస్తున్నారనే ఉద్దేశంతో, అట్లా కాకుండా ఆ పిల్లలు చదువుకున్నట్లయితే ఆ కుటుంబ పరిస్థితే, ఆ కుటుంబ భవిష్యత్తే మారిపోతుందనే ఉద్దేశంతో మరి ఆ పిల్లల్ని పనికి పంపించకుండా ఉండటానికి ఆ తల్లులకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తల్లుల అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. ఆ పిల్లలు పైకి వచ్చి చదువుకొని మంచి ఉద్యోగాలు చేసినట్లయితే ఆ కుటుంబ భవిష్యత్తే మారిపోతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత మరి పిల్లలకి నాణ్యమైన కిట్లు, మరి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళకి యూనిఫారము, 2 జతల యూనిఫామ్స్, మరి షూలు, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా పరీక్షించి ఏది నాణ్యత బాగుంటుంది, ఏదైతే ఈ పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది, టెక్స్ట్ బుక్స్, ఆ బుక్స్ కూడా ఈ ఇక్కడ మరి మన షాపుల్లో కూడా దొరకని విధంగా ఆ క్వాలిటీ బుక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, మరి షూస్ అయితేనేమి, మంచి క్వాలిటీతో ముఖ్యమంత్రి గారే స్వయంగా 4 కంపెనీలు వాళ్ళ మోడల్స్ అన్నీ పరీక్షించి ఏదైతే నాణ్యతగా ఉంటుంది, ఏదైతే 4 కాలాలు పాటు పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా పరీక్షించి అవి సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం, ఇంతకుముందు మీరు గమనించినట్లయితే ఆ స్కూల్లోనే ఓ పక్కన హెచ్చేపిచ్చిగా ఉండేసి ఆ పిల్లలకు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు జగనన్న గోరు ముద్ద స్కీమ్ కింద
వాళ్ళకి మరి పోషకాహారం ఆ చదువుకు ఎదికే పిల్లలకి ఏ విధమైన పోషకాహారం కావాలి అని ఆ పోషకాహార నిపుణులతో నిపుణులైన డాక్టర్లతో స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి ఆయన చర్చించి సోమవారం ఏం పెట్టాలి మంగళవారం ఏం పెట్టాలి బుధవారం ఏం పెట్టాలి గురువారం ఏం పెట్టాలి శుక్రవారం ఏం పెట్టాలి వారంలో ఏ రోజు ఏం పెడితే పిల్లలకి ఆ పోషకాహారం అందుతుంది ఇదికే పిల్లలకి అని చెప్పి ఆయన శ్రద్ధ తీసుకొని ఒక రోజంతా ఆయన పనులు క్యాన్సిల్ చేసుకొని ఐఏఎస్ చెప్పింది ఆయనకి నచ్చకపోతే ఆ డాక్టర్లను పిలిచి వాళ్ళతో చర్చించి ఆ మెనూని స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా తయారు చేసి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ రకమైన ఆహారం ఈరోజు పిల్లలకి అందుతూ ఉన్నది దురదృష్టవశాత్తు ఈ కరోనా రావటం వల్ల మరి ఈ బళ్ళ ఈ సరిగ్గా జరక్క అది వాయిదా పడింది అంతకుముందు ఆ జగనన్న గోరుముద్ద స్కీమ్ కింద వాళ్ళకి అట్లాంటి పోషకాహారం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఆ తర్వాత ఇప్పుడు ఆసరా అని తోడు అని ఇంకా అనేక కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం పేదల పక్షపాతిగా ఆయన ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనించినట్లయితే ఎలక్షన్లలో ఏదైనా మనం చెప్పేసి వాగ్దానం మాకు 5 సంవత్సరాలు టైం ఉంది 5 సంవత్సరాలలోపు ఎప్పుడోకప్పుడు చేస్తామని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వాన్ని మీరు గమనించినట్లయితే ఆ ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో వాగ్దానం చేసి మళ్ళీ 2019 ఎలక్షన్లో వచ్చే ముందు పసుపు కుంకుమ అని చెప్పి మీ అందరి ఖాతాల్లో వేయటం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా తను మరి ఏదైతే పదవి అలంకరించాడో ఆ రోజు నుంచి కూడా తన చెప్పిన వాగ్దానాన్ని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన అహర్హం అహర్నిశలో శ్రమిస్తున్నాడనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్నా ఎందుకంటే ఆయన మరి మీకు తెలియదు ఆయన ఆఫీసులో సెక్రటేరియట్లో ఆయన ఆఫీసులో మేనిఫెస్టో ఆ గోడ కొట్టుంటుంది గోడకు ఉంటుంది ఎప్పుడు ఎదురుకుండా ఆయన కనపడాల ఏం చేశాం దీంట్లో ఇంకా ఏం మిగిలిపోయినాయి ఏం చేయాలి రోజు గుర్తు రావటాక అని చెప్పి ఆయన చేసిన వాగ్దానాలు ఆయన మేనిఫెస్టో ఆయన ఎదురుకుండానే పెట్టుకున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అది చూసి ఇంకా మరి ఈ సంవత్సర కాలంలోనే మరి ఇచ్చిన వాగ్దానాల్లో 90% పైసలకు ఆయన అమలు చేశారు మరి వడ్డీ రాయితీ కూడా మీ అందరికీ 1350 గ్రూపులకి మరి మన పట్టణంలో 1350 గ్రూపులకి వచ్చిందని చెప్పి 47 కోట్ల రూపాయలు వచ్చింది భవిష్యత్తులో కూడా మరి మరిన్ని కార్యక్రమాలు మరి ఈ పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు చెప్పుకుంటా పోతే మరి మాకు కూడా అవన్నీ ఆ పథకాల పేర్లు పథకాలు కూడా గుర్తులేని పరిస్థితి అవన్నీ చెప్తా ఉంటే ఇంకో గంట సమయం కావాలి కానీ అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కొనసాగుతూ ఉన్నది కాబట్టి మీ అందరినీ కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చాను మరి ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్న ఈ యువ ముఖ్యమంత్రిని మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆయనకి అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆయనకి సపోర్టుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మరి మనందరం కూడా ఆయనకి చేయూతనివ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించే ఉంటారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి మీరు ఎక్కడికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ ఇంటి దగ్గరికే ఆ వాలంటీర్ వచ్చి మీకు ఏం కావాలో తెలుసుకొని మీకు కావాల్సిన విధంగా ఏ అప్లికేషన్ అయితే ఉందో అది మీ దగ్గరే వాళ్ళు పూర్తి చేసుకు వెళ్ళి మీ తరఫున ఆఫీస్కి వెళ్ళి మీకు అర్హులైతే ఆ కార్యక్రమం మీకు అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు ఎవరి దగ్గరికి తిరగకుండానే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మీరు ఎక్కడికి తిరగకుండా మీకు అర్హత ఉంటే ప్రతి కార్యక్రమము ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం మీ ఇంటి ముందుకే వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరు గమనించినట్లయితే పెన్షన్లు మరి తెల్లారిపాటికి 6 గంటలకే మీ తలుపు కొట్టి మీకు ఇచ్చే పరిస్థితి
రేప జనవరి 1వ తారీఖు నుంచి కూడా రేషన్ బియ్యం మీ ఇంటి వద్దకి వచ్చి మీ ఇంటి ముందే కాటా వేసి ఇచ్చే విధంగా రేప జనవరి 1 నుంచి కార్యక్రమం మొదలు కాబోతా ఉన్నది। ఇట్లా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు కాబట్టి మరి ఆయనకి చేదైత ఇవ్వాలి। ఈ రోజు మరి ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరి ఇక్కడ మనందరం కూడా దాని కోసం ఆయనకి మద్దతు తెలపడానికి ఈ రోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకున్నాం। మరి ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే దానికి నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।